అంబేద్కర్ గారు విశ్వమానవుడు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది సార్వజనీనమైనటువంటిది ఒక ఊరికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైంది కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనగారిన జాతులకు ఒక ఆశా దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగం ఆయన మార్గదర్శనం చేసిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతా ఉంది నిజంగానే మనం ఒక్కసారి దయచేసి ఈ సమావేశంలో స్టేజీ పైన స్టేజీ కింద అందరూ కూడా చాలా మంది మేధావులు ఉన్నారు వివిధ అధికార హోదాలు పదవులు కలిగినటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా ఉన్నారు గుండె మీద చేయి వేసుకొని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి అంబేద్కర్ జయంతిని జరుపుకుంటూ పోవడమేనా ఆయన చెప్పింది ఆచరించేదేమన్నా ఉందా ఆ దిశగా కార్యాచరణ ఏమన్నా ఉందా లేదా ఇది ఇయాల భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అనే మనవి చేస్తా ఉన్నా ఆటలు పాటలు వలపోతలు తలపోతలు కాదు కార్యాచరణ ప్రారంభం కావాలి ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు ఇంత అద్భుతమైనటువంటి విశ్వ మానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన మెసేజ్ ఉంది సందేశం ఉంది ఇది ఉన్నటువంటి ప్రదేశం సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటరేట్ పక్కనే ఉంది మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం రాష్ట్ర సెక్రటరేట్ కూడా సెక్రటరేట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది ఆ పక్కనే మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం కూడా ఉంది ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలన్నీ మనవి చేస్తా ఉన్నాం ప్రతిరోజు సెక్రటరీకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సెక్రటరీలకు కానీ ఎప్పటికప్పుడు ఆలోచనలో వస్తూ ఉండాలి అంబేద్కర్ గారి సిద్ధాంతం అంబేద్కర్ గారిని చూస్తూ వాళ్ళ మనసు ప్రభావితం కావాలి ఆ మార్గం పట్టాలి అనేటువంటి ఒక సందేశం అనునిత్యం ఆయన యొక్క సిద్ధాంతం ఆచరణ కళ్ళల్లో మెదలాలని తమ జీవితాలు అర్పించి సాధించబడ్డ తెలంగాణ అమరులు కూడా మనకు ఆదర్శం కావాలని ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఈ విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది.